నిరాశావాది ప్రతి అవకాశంలోనూ ఏదో ఒక కష్టాన్ని చూస్తాడంట. అదే ఒక ఆశావాది ప్రతి కష్టంలోనూ ఏదో ఒక అవకాశాన్ని చూస్తాడంట. మీరు నిరాశవాదా ఆశావాదా మీరే డిసైడ్ చేసుకోండి. వెల్కమ్ టు కళామందిర్స్, ప్రేమతో మీ లక్ష్మి. ఇప్పుడు మనకి రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? అతను పేరే ఒక సెన్సేషన్. అతను ఏం మాట్లాడినా ఏం చేసినా మనం అందరం కళ్ళప్పగించి చూడాల్సిందే. తన డాన్స్ తో తన నటనతో తెలుగు ప్రేక్షకులు అందరినీ షేక్ చేసేస్తున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నందమూరి తారక రామారావు. ప్లీజ్ వెల్కమ్ మై స్వీట్ బ్రదర్ తారక్. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. తారక్, నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలుసు? మేజర్ చంద్రకాంత్ 11 ఏళ్ళు నాకు. 11 ఇయర్స్. ఇప్పటికే డాడీ ఆఫీస్ లో ఉంటుంది. నువ్వు నీ బర్త్డే అప్పుడు చాక్లెట్లు ఇస్తూ విష్ నన్న ఫోటో ప్రెజెంట్ చేశాడు నాకు. నేను, మోహన్ బాబు అంకుల్, తాతగారు. అవునా? ఇక్కడ కోర్ట్ సీన్ ఏదో షూట్ కోర్ట్ సీన్ లో అప్పుడు తాతగారు అండ్ మోహన్ బాబు అంకుల్ అలా మెట్ల నుంచి దిగొస్తుంటే ఉంటుంది కదా, అప్పుడు హాస్టల్ అనమాట. సో పొద్దునే తాతగారితో వెళ్ళేవాడిని షూటింగ్కి. పొద్దున్న తాతగారితో షూటింగ్ వెళ్ళడం, సాయంత్రం మోహన్ బాబు అంకుల్ ఇంటికి వచ్చాడు. ఓ రోజు కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయాడు. మీ తాతగారి తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన లుక్స్, హీస్ గాట్ సో మెనీ గ్రాండ్ చిల్డ్రన్, బట్ అదేదో ఇదిగో నా జీన్స్ నువ్వు తీసుకో అన్నట్టు నీకు వచ్చాయని. ఆయన యాక్టింగ్ టాలెంట్ కానీ ఎవ్రీథింగ్, యునో, నీకు ఆ ఫాలోయింగ్ కూడా అలాగే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అని ఊరికే పిలవరు అందరూ, యునో. నీకు ఆహా నన్ను తాతయ్యతో పోలుస్తున్నారని హ్యాపీగా ఉన్నా, నీకు బాబోయ్ ఆయనతో పోలుస్తున్నారని ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకు హ్యాపీనెస్ కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాను. బికాస్ ఎన్టీఆర్ అనే పేరు అది అది అదేంటి, ఒక మామూలు పేరు కాదు అది. అంటే ఒక తెలుగు జాతిని మేల్కొల్పిన ఒక మహోన్నత వ్యక్తి పేరు అది. ఒకవైపు పాలిటికల్ గా తీసి పక్కన పెట్టేస్తే, ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే, రామారావు గారిని మైండ్ లో పెట్టుకోకుండా ఎప్పుడు నాకు తెలిసి మనం ఎప్పుడు ఏ పని చేయలేము ఇండస్ట్రీలో. అంటే ఎక్కడో ఒక దగ్గర ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ రామారావు గారితో కానీ, రామారావు గారి సినిమాలతో కానివ్వండి, రామారావు గారితో పనిచేసిన డైరెక్టర్ల గురించి కానివ్వండి, రామారావు గారితో అనుబంధం ఉండే మనుషుల గురించి కానివ్వండి, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. రోజుకి ఒక్కసారి ఆయన ఎక్కడో ఒక దగ్గర వస్తుంది ఆ టాపిక్. సో అలాంటి వ్యక్తితో పోల్చేప్పుడు నాకు తెలిసి ఆనందం చాలా తక్కువగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఫీల్ అవుతాం. అది నిజంగా లిటరల్ గా చెప్పాలంటే మెడ మీద ఒక కత్తి పెట్టి ఉన్నట్టే పరిస్థితి. ఆ మెడని పైకి లేపలేము, కత్తి కోసేస్తుంది. అలా అని చెప్పి మెడని మీ కిందికి పెట్టేయలేము, ఎందుకంటే పరువులు పోతాయి. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు బీ ఇన్, బట్ అగైన్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది అంటే అంత రెస్పాన్సిబుల్ గా ఈ ఏజ్ లో అంత రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడానికి ఉండే పరిస్థితి ఎంతమందికి వస్తుంది? అగైన్ పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది హైదరాబాద్. స్కూలింగ్ ఎక్కడ? విద్యారణ్యం. దట్స్ రైట్, ఐ హర్డ్ నీకు చాలా ఇష్టం ఆ స్కూల్. ఐ లవ్ దట్ స్కూల్. విద్యారణ్య వాజ్ అ ఫెంటాస్టిక్ స్కూల్. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు తెలిసి విద్యారణ్యాలో నుంచి వచ్చిన ప్రతి కిడ్ కి, ప్రతి స్టూడెంట్ కి, ప్రతి పిల్లాడికి బాగా మాట్లాడే కంఫర్టబిలిటీస్ పెరిగిపోతుంది. కమ్యూనికేషన్ మోర్ దెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి లేదా 1+1 is 2 ఆర్ 2 into 1 is 2 అలా కాకుండా, ఇట్స్ బయటికి వెళ్తే, సొసైటీలోకి వెళ్తే ఎలా కమ్యూనికేట్ చేయాలి. అంటే ఇట్ కుడ్ బి మన ఇండియన్ సొసైటీ అవ్వచ్చు, వెస్టర్న్ సొసైటీ అవ్వచ్చు, ఎక్కడైనా సొసైటీలోకి వెళ్ళిపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ని బాగా ఎన్హాన్స్ చేసిన. ఇప్పుడు ఇప్పుడు మనకు నేర్పించేదే అది కదా, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, ఒట్టి చదువు ఒకటే కాదు అని. నీకోసం కొన్ని క్లిప్పింగ్స్ తయారు చేశాను, చూద్దామా. ఎన్టీఆర్, ఈ మూడు అక్షరాలే తెలుగు సినిమా, తెలుగు సినిమాయే ఈ మూడు అక్షరాలు. నందమూరి తారక రామారావు, ఈ పేరు వింటేనే ప్రతి తెలుగువాడి గుండె ఆత్మగౌరవంతో ఉప్పొంగుతుంది, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం ఆనందంతో నిండిపోతుంది. తెలుగు ప్రజలు ఆయనను దైవాంశ సంభూతుడిగా తమ గుండెల్లో దాచుకున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తికి మనవడిగా ఆయన పేరుతో పాటు రూపాన్ని పుణికిపుచ్చుకున్న మన ఎన్టీఆర్
తొలిసారిగా తాతగారి దర్శకత్వంలో బ్రహ్మర్ష విశ్వామిత్ర చిత్రంతో నటుడిగా మారారు. బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. దారి తప్పిన వాడు నరుడైనా వానరుడైనా మృగాలే. మృగాలను మాట వేసి చంపడం ధర్మ విరుద్ధం కాదు. ఆ తరువాత ఉషా కిరణ్ మూవీస్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ తన రెండవ చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో ఒకేసారి తెలుగు చిత్ర పరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆది చిత్రంతో సంచలన విజయం సాధించి నటనలో నందమూరి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఎందుకు కోపవద్దు? ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా చస్తూ బ్రతికేది? వెళ్ళొప్పదా, వాణ్ణి చంపటమో మనం చావటమో ఏదో జరగాలి. 2003లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి చిత్రంలో నే విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి అంటూ తన డాన్స్ బైట్స్ తో ఆంధ్రప్రదేశ్ ని అల్లాడించి అనూహ్యంగా అగ్రస్థానానికి చేరువయ్యారు. లో విడుదలైన యమదొంగ చిత్రంలో యంగ్ యముడుగా ఎన్టీఆర్ పలికిన డైలాగులకు ఈలలు చప్పట్లతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వర్ణమణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాధ్యక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన గౌరవమున సర్వదా శతధ సిద్ధ సహస్రద పాప పంకిలమైన కోళ్ల మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా